విన్నాను సార్, ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి కారకులు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి సంపాదనకి సిబిఐ చెప్పినట్టుగా మీరే కారకులు సార్, మీ పార్టీ కారకులు. 2004లో మీరు ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలవడానికి కారణమయ్యారు మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత సంపాదించేవాళ్ళు కాదు, అన్ని కేసులు పడేవి కాదు, సిబిఐ కేసులు వెళ్ళేవి కాదు, జైలు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. మీరు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి బాధ పెట్టారు, దానికి కూడా కారణం మీరే. సార్ నమస్తే అండి. సాంబశివరావు గారు సార్, అలాగే ప్యానల్ ఇద్దరికి కూడా నమస్కారం సార్. కొద్ది క్రాస్ ట్రాక్ అయితే వస్తుంది సార్, క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు ఓకేనా? ప్లీజ్ ఫోన్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి, మిగతా ఇద్దరు ప్యానలిస్టులు కూడా. రైట్ సార్, మాట్లాడ. సాంబశివరావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి ముఖం చూస్తే మహోన్నతం, గుణం చూస్తే గుడిసెడ్డి అన్నట్లు ఉంటుందండి. అంటే ఆయన ఉన్న హోదా, అంటే ఒక గొప్ప వ్యక్తి, సలహాదారు అంటే అహో, ఆయన ఒక ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే మహోన్నతమైన వ్యక్తి అనుకుంటాం. నోరు ధరిస్తే పనికి మాలిన వాడు, చెత్త మాట్లాడతాడు, అబద్ధాల కోరు, అసలు ఎన్ని అనాలో అని అనాల్సి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా రాజ్యాంగం ప్రకారం జరిగే కేసుల్ని, విచారాలని కూడా అవహేళన చేస్తారా? ఇందాక దిలీప్ గారు చెప్పారు, 161 రికార్డ్, ఎక్కడైనా సాక్ష్యాలు ఆధారాలు అన్ని అడిగి ఆ సాక్ష్యాలను రిజిస్టర్ చేసి ఆ తర్వాత కేసు పెట్టి ఛార్జ్షీట్ వేస్తారు. బోనెక్కిన తర్వాత అబద్ధాలు చెప్తారా, కేసు కొట్టేస్తారు, అది వేరు. దానికున్న అథెంటిసిటీ ఏమైనా అడుగుతారంటే నువ్వు ఏం సలహాదారండి, జ్ఞానం ఉందా? అసలు ఇప్పుడు చదువుకోకపోయినా కూడా కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, పోలీసులు విచారించకుండా 161 రికార్డ్ చేయకుండా, అంటే సాక్షుల్ని విచారించకుండా, దాన్ని రికార్డ్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా వేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఉదయం లేచి అబద్ధాలు చెప్తాడని ఆయన చాలా ప్రశ్నించి అన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తున్నారు. అప్పుడైతే జనం నమ్మారు, ఎందుకంటే అప్పుడు ఏమైందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా కిరాతక రాజకీయాలు, క్రిమినల్ రాజకీయాలు చేయలేదండి. నాకు తెలుసు, మా జిల్లా వ్యక్తిగా ఆయన్ని ఎవరైనా వ్యతిరేకించినా, ఆయన్ని విమర్శలు చేసిన తర్వాత క్షమించడం ఆయన గుణం. ఆయన మీద బాంబులు వేసిన వాళ్ళని మీద కూడా ఆయన కక్ష కట్టలేదండి. మా జిల్లాలో చాలా మంది ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఆయన దగ్గరికి మళ్ళీ పోయి పనులు చేసుకున్న రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మాదిరి ఆయన కక్ష కట్టుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక వర్క్ కూడా చేసి ఉండడండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కాంట్రాక్ట్లు చేసుకున్నారు, ఇప్పుడేమో కాంట్రాక్ట్లకు బిల్లు ఆపేస్తాడు. కాబట్టి ప్రతి దాన్ని ఇప్పుడు ఆయన కొత్తగా ఒకటి చెప్పారు, సునీతారెడ్డి గారికి పులివెందుల టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, కాబట్టి ఆమె లేనిపోనివన్నీ చేస్తున్నాను. కరెక్ట్ గా వారం క్రితం బీటెక్ రవి మళ్ళీ మన క్యాండిడేట్ అని చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేశారు, పార్టీ వాళ్ళకి అందరికి చెప్తున్నారు, ఎవరిని మార్చేది లేదని. అంటే ఇంత స్పష్టంగా చెప్తున్నా ఏదో ఒక తప్పుడు సమాచారం చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయిస్తున్నారంటే ఇంక వాళ్ళ అన్న ఎవరన్నా తేలు పుడితే వైఎస్ఆర్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆ తేళ్లు వదిలారు, చీము కుడితే చీమలు పుట్టిన ఆయన పక్కన పెట్టాడు, పాము గరిస్తే ఈయన పాములు వదిలాడు అని కూడా చెప్తాడండి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్ కి చాలా ఉన్నతమైన గౌరవం ఉందండి సమాజంలో, చాలా ఉన్నతమైన గౌరవం. ఎందుకంటే ఒక కేసు ఏదైనా కోర్టుకి వెళ్తే సంవత్సరాలు తరబడి కోర్టులో నెలిగ తర్వాత తీర్పు వస్తాడు. ఓ జర్నలిస్ట్ ఒక యథార్థాన్ని ఉదయం లోపల ప్రజలకు చెప్పగలడు, న్యాయాలు అన్యాయాలు చూపగలడు. కాబట్టి జర్నలిస్టుకి చాలా గౌరవం ఉంది. అలాంటి జర్నలిస్టుగా ఉన్న మీరు స్వార్థపూరితంగా ఇలాంటి అబద్ధాలు ఇవన్నీ చెప్పొద్దండి. సొంత బాబాయి కూతురు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలుపుతారా? సిగ్గుందా అండి మీకు ఎవరికన్నా చెప్పడానికి? కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం మా నాన్నని చంపింది మా అన్నయ్యని చెప్తారా? ఎవరైనా చెప్తారా అండి? అట్లయితే ఆమెకు అంత ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అన్న దగ్గరకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని అడగదా, లేకపోతే రాజ్యసభ అడగదా? ఒక నిమిషం, శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు మళ్ళీ మీ దగ్గర. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఒకటి